వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. ఇవాల్టి రెసిపీ చికెన్ 65 బిర్యానీ. ఫస్ట్ టైం బిర్యానీ చేసేవారి కోసం ఎన్నో టిప్ అండ్ ట్రిక్స్తో పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కేజీ చికెన్ను 1/2 అవర్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన నీళ్ళల్లో ఉంచి తర్వాత 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇలా వాటర్లో 1/2 అవర్ సాల్ట్ వేసి ఉంచడం వల్ల చికెన్ పీసెస్ జ్యూసీగా కుక్ అవుతాయి. 2 టీ స్పూన్స్ సాల్ట్ను వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ను వేస్తున్నాను, లేదంటే నార్మల్గా యూజ్ చేసే కారంనైనా వేసుకుని చిటికెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేయాలి. సన్నగా తరిగిన కరివేపాకును వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేయాలి. 1/2 లెమన్ జ్యూస్ను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేయాలి. 1/2 కప్ కార్న్ ఫ్లవర్ను వేస్తున్నాను. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక నెమ్మదిగా చికెన్ పీసెస్ను వేయాలి. పాత్ర నిండా ఎప్పుడు చికెన్ వేయకూడదు. ఆయిల్ టెంపరేచర్ తగ్గి చికెన్ ఫ్రై అవ్వకుండా ఉడుకుతుంది. వేసిన 2 మినిట్స్ చికెన్ పీసెస్ను కదపకూడదు. వెంటనే కదిపితే పీసెస్కు ఉన్న కోటింగ్ పోయి ఆయిల్ అడుగుకు చేరుతుంది. 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేయాలి. పీసెస్ను మరీ గట్టిగా అయ్యే వరకు కాకుండా కొంచెం ముందే ఇలా చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు ఆయిల్ నుండి తీసివేయాలి. ఇలాగే చికెన్ మొత్తం బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్లైసెస్గా కట్ చేసిన మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను వేస్తున్నాను. 2 బేలీఫ్ను వేయాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనాను 2 గుప్పిళ్ళు వేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరను 2 గుప్పిళ్ళు వేయాలి. 3-4 పచ్చిమిరపకాయలు చీలికలను వేయాలి. 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారంను వేస్తున్నాను. 1 కప్పు పెరుగులో 1 టీ స్పూన్ షుగర్ను వేసి కలిపి వేస్తున్నాను. అన్నింటినీ కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారంలను చెక్ చేసి రుచికి సరిపడా వేసుకుంటున్నాను. ఆయిల్ పైకి తేలాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను వేసుకోవాలి. చికెన్ పీసెస్ కర్డ్ని పీల్చుకొని డ్రై అవుతుంది, సో కాస్త తడిగా ఉండేలా కర్డ్ని చూసుకొని అవసరమైతే ఇంకాస్త వేసుకోండి. మరో గిన్నెలోకి రైస్ని కుక్ చేసుకోవడానికి వాటర్ను వేసుకొని సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ను మిక్స్ చేశాక వాటరు సముద్రపు నీరులా ఉప్పగా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది. 1 టీ స్పూన్ షాజీరాను వేయాలి. 2 యాలకులు వేస్తున్నాను. 1 బ్లాక్ కార్డమమ్ను వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను వేస్తున్నాను. 3 మరాఠీ మొగ్గలను వేయాలి. 1 అనాస పువ్వును వేసుకోవాలి. 1 జాపత్రిని క్రష్ చేసి వేస్తున్నాను. 8-9 లవంగాలను వేయాలి. దాల్చిన చెక్కను వేస్తున్నాను. 1 గుప్పెడు పుదీనాను వేయాలి. 1 గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి.
వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన 1.5 కిలో రైస్ను వేస్తున్నాను. ఎయిటీ రైస్ కుక్ అవనివ్వాలి. కుక్ అయిన రైస్ను డ్రెయిన్ చేసుకోవాలి. డ్రెయిన్ చేసిన రైస్ను కుక్ చేసిన చికెన్పై లేయర్లా వేసుకోవాలి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వాటర్ను వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ను వేస్తున్నాను. మిగిలిన పుదీనాను కొత్తిమీరను వేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్తో కానీ చపాతీ పిండిని అంచులకు పెట్టుకొని కానీ స్మెల్ పోకుండా సీల్ చేసుకోవాలి. ఫ్లాట్గా ఉన్న మూత అయితే పైనుండి బరువు కోసం వాటర్ వేసిన గిన్నెను కూడా పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ అవనివ్వాలి. స్టవ్ ఆపేసి 5 మినిట్స్ అలా వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత మూతను తీసి నెమ్మదిగా అడుగు నుండి రైస్ను తీస్తూ కలుపుతున్నాను. ఫస్ట్ టైం చేసేవారి కోసం కొన్ని టిప్స్. 1 కేజీ చికెన్కు 1.5 కేజీ వరకు రైస్ను వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా వేస్తే పీసెస్ తక్కువగా ఉంటాయి. ఫ్రైడ్ చికెన్ పీసెస్ను బిర్యానీ వండే పాత్రలో వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కు పట్టేంత కర్డ్ కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చికెన్ కర్డ్ని అంతా పీల్చుకొని రైస్ మొత్తం కలిసేంత గ్రేవీ లేక బిర్యానీ చప్పగా అనిపిస్తుంది. 1 కేజీ చికెన్కు 1 కేజీ నుండి 1.5 కిలో రైస్ తీసుకునేట్లయితే 1 కప్ కర్డ్ సరిపోతుంది. ఆపై రైస్ను వేస్తే మరో 1/2 కప్ పెరుగును యాడ్ చేసుకోండి. కుక్ చేసిన రైస్ను వేసే ముందు ఉప్పు కారంలను చెక్ చేసి 1 కేజీ కన్నా రైస్ ఎక్కువ వేస్తుంటే నార్మల్గా ఉండే ఉప్పు కారం కన్నా స్పైస్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల చివరన అడుగు నుండి కలుపుకున్నాక మొత్తం గ్రేవీ రైస్లో కలిసాక టేస్ట్ సరిగ్గా ఉంటుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. అంతేనండి, ఇలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ను పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసిన ఎక్కువ క్వాంటిటీలో చేసిన ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్తారా?